ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలిమెంటరీ స్కూల్స్ నడిపేందుకు ఎలాంటి అనుమతులు జారీ చేయకున్నా ఆదోని పట్టణం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేటు పాఠశాలలు ప్లే స్కూల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఆదోని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ క్లాసులకు ఫీజులు చెల్లించాలని పేరెంట్స్ పై ఒత్తిడి చేయడం దారుణమని ఆన్లైన్ క్లాసులతో పిల్లల ఆరోగ్యాన్ని ముఖ్యంగా చిన్నారుల కంటి చూపును దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామన్నారు. తిండికి కరువైన కరోనా కరువు కాలంలో ఫీజులు కట్టమని ప్రైవేటు పాఠశాలలు ఒత్తిడి చేయడం అమానుషమని చిన్నారులకు చట్ట వ్యతిరేకంగా ఆన్లైన్ క్లాసులు నడుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ ఏ నూర్ అహ్మద్ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎలిమెంటరీ స్కూల్స్కు ఆన్లైన్ క్లాస్ పెట్టడానికి కానీ స్కూల్ ఓపెన్ చేయడానికి కానీ ఇంకా అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా ఈరోజు ఆదిని పట్టణంలో చాలా కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ప్లే స్కూల్స్ కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ పిల్లల్ని ఈ సంవత్సరం ఫీజు కట్టండి, ఆన్లైన్ క్లాస్ చెప్తామని వేధిస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దీన్ని తీవ్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు వీళ్ళ ఫీజుల కోసము, వీళ్ళ కక్కృతి కోసము పిల్లల ఆరోగ్యాలతో ఆడుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు పెద్దలు కూడా సెల్ ఫోన్ చూసే కళ్ళు దెబ్బతినే పరిస్థితి ఉంది. అలాంటిది చిన్నపిల్లలకి అసలు క్లాస్ పెట్టడానికి మీకు అసలు మానవత ఉందని ఈరోజు కార్పొరేట్ ప్లే స్కూల్స్ మేము ప్రశ్నిస్తున్నాము. చిన్నపిల్లలు అసలు ఫోన్ ఎక్కువ చూడాలని మన సైన్స్ చెప్తుంది, కానీ దాని విరుద్ధంగా వీళ్ళు స్కూల్ నడుపుతుండి కూడా అసలు బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, మానవత్వం లేకుండా ఈరోజు ఆన్లైన్ క్లాస్ పెడతామనేది ఈ యొక్క స్కూల్స్ యొక్క దిగజారతనానికి చట్ట వ్యతిరేకంగా పోతారని చెప్పడానికి నిదర్శనం. కాబట్టి ఈరోజు మేము ఎంఈఓ గారికి, డిఓ గారికి కంప్లైంట్ చేసినాము. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి చెప్పినాము, ఫోన్లో కూడా చెప్పినాము, వాళ్ళకి రాతపూర్వకం కూడా పంపిస్తున్నాము. ఖచ్చితంగా ఆదోళన ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్, ప్లే స్కూల్స్ పై చర్య తీసుకోండి. ఎవరైనా ఎలిమెంటరీ స్కూల్ వరకు, ఎలిమెంటరీ క్లాసెస్ వరకు, అది ప్లే స్కూల్ కావచ్చు, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు కూడా క్లాసులు ఆన్లైన్లో నడపరాదని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రభుత్వ వ్యతిరేకం కాబట్టి ఇది పాటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ అది బలవంతంగా ఫీజులు వసూలు చేసి ఈ యొక్క ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్, ఈ యొక్క ప్లే స్కూల్స్ బలవంతంగా ఫీజులు వసూలు చేసి ఆన్లైన్ క్లాసులు పెడితే ఖచ్చితంగా వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ స్కూల్స్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి, వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి, తద్వారా చిన్నపిల్లల కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి, చిన్నపిల్లల కళ్ళను కాపాడని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఏని పక్షంలో ఖచ్చితంగా దీనిపై ఇంకా పై అధికారులు పోయి కానీ కింది స్థాయి అధికారులు పనిచేయకపోతే వాళ్ళపైన ఫిర్యాదు చేసి కోర్టుకు పోయి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో, వాళ్ళ కళ్ళ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదు. పేరెంట్స్కి అసలు కరోనా కాలంలో అసలు తిండికి కరువైన కాలంలో మళ్ళీ వీళ్ళు ఫీజులు అనే వేధించడం అనేది చాలా నీచమైన వ్యవస్థ. ఈ సంవత్సరం స్కూల్ లేకపోతే ఎవరిని గంటే పోదు, బతకడమే కష్టం కూడా మీరు వేల వేల ఫీజులు కట్టండి వాళ్ళు. ఇది ఒక కొత్త టార్చర్. మరి అసలు పనులు లేక, వ్యాపారం లేక బస్సు వస్తుంటే మరి ప్రైవేట్ స్కూల్ టార్చరు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అడ్డుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ ఆగడాన్ని అడ్డుకోవాలని, ఎలిమెంటరీ స్కూల్ వరకు ఎలాంటి ఆన్లైన్ స్కూల్ ఆన్లైన్ క్లాస్ పెట్టరాదని ఫీజులు వసూలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ ఆదోని.